హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఈ రోజు నుంచి వచ్చే శనివారం వరకు రాశి ఫలాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధం, అంటే గ్రహస్థితులను బట్టి. మనం ముందుగా మేషరాశి వారికి కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిదానంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్నైనా ఎదుర్కొంటారు. మీ రంగాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. మనోవిచారం కలుగుతుంది. దూర ప్రయాణాల్లో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడండి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. మీకు వారాంతంలో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక రెండవ రాశి చూస్తే వృషభ రాశి. ఈ వృషభ రాశికి చాలా శుభకాలంగా ఉంది. ఈ వారం ఆశయం వెంటనే సిద్ధిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. ఆత్మీయుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందుకుంటాయి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శివారాధన మీకు శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశిగా మనం చూస్తే మిథున రాశి. తలపెట్టిన కార్యాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. మీలోని త్యాగ గుణంతో అందరి ప్రశంసలు పొందుతారు. పెద్దల ఆశీస్సులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముందస్తు ప్రణాళికలతో పనులను పూర్తి చేస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. స్వీయ ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. అనుకున్నవి సిద్ధిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యంను కోల్పోరాదు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. భోజన సౌఖ్యం కలదు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమ పెరుగుతుంది. బంధువుల వల్ల మంచి మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. వారాంతంలో ఒక మంచి వార్తను వింటారు. సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి సింహరాశి. సింహరాశి వారికి మీ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే ఇబ్బందులు రావు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగాలి. నూతన వస్త్ర యోగం కలదు. పెద్దల ఆశీస్సులు మేలు చేస్తాయి. శత్రువులు పెరగకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. అనవసర ప్రయాణాల వల్ల కాలహరణం కాకుండా జాగ్రత్త పడాలి. ఒక వార్త మీ మనసును బాధ కలిగించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకోవాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. మీకు ఇష్టమైన దేవతాస్తుతి మీకు శక్తినిచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక మరొక రాశి కన్యరాశి. కన్యరాశి వారికి అదృష్ట సిద్ధి ఈ వారంలో కనిపిస్తుంది. సకాలంలో కార్యసిద్ధి ఉంది. ఓపిక్గా పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి అవగాహనతో ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకుంటారు. కలహ సూచన కనిపిస్తుంది. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి తులరాశి. ఉత్తమ సమయంగా తులరాశికి ఈ వారం కనిపిస్తుంది. మీ రంగాల్లో విశేషమైన కార్యసిద్ధి ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. నూతన బాధ్యతలు చేపడతారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. గొప్ప ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో అదృష్టం పడుతుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ధన యోగం బాగుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు నామస్మరణ శక్తినిచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి.
ఇక మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చేపట్టే పనిలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. మీ ఓర్పుకు పరీక్షాకాలం ఇది. ఎవరి విషయంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఒక వార్త మానసికంగా ప్రశాంతతను తగ్గిస్తుంది. మంచి కన్నా చెడు ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవరిని అతిగా నమ్మకండి. అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకొని మెలగాలి. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక అంశాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ధైర్య సాహసాలతో ఆపద నుండి బయటపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మేలు. నవగ్రహ ఆలయ సందర్శన చేయాలి. ఇక మరొక రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కాల మహిమను అర్థం చేసుకునే అవకాశాలుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీలోని నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. చేపట్టే పనుల్లో ఆటంకాలున్న విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతన్యంగా పనిచేయండి. అడ్డు తగిలే వారు ఉన్నారు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సుఖ సంతోషాలుగా ఎక్కువ ఈ వారం మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాదోపవాదాలతో కాలాన్ని వృధా చేయకండి. గొప్ప ప్రయత్నంతో ఆస్తి వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. శుభకార్య ప్రసక్తి కూడా ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక సంపదను పెంచుకోండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవ ఆరాధన శుభప్రదంగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. గొప్ప సంకల్ప బలంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సొంతంటి పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. సమాజంలో సముచిత స్థానం ఏర్పడుతుంది. ఎవరితోనూ వాదోపాదాలు చేయకండి. శత్రుబాధ తొలగుతుంది. ఆరోగ్యం శుభప్రదంగా ఉంది. మీకు లక్ష్మీ గణపతి సందర్శనం మంచిగా కనిపిస్తుంది. ఇక మరొక రాశి కుంభరాశి. కుంభరాశి వారికి పట్టుదల విజయానికి మూలంగా కనిపిస్తుంది. మంచి ఫలితాలు సొంతమవుతాయి ఈ వారంలో. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. తగినంత ప్రయత్నం చాలా అవసరం. సామరస్యంగా ఉండండి. తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అప్పు పెరగకుండా చూసుకోండి. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. వ్యాపార లాభాలు బాగున్నాయి. అలసటను దరి చేరనీయకండి. తోటివారి సహకారంతో ఒక మంచి పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. ఇష్ట దైవ ధ్యాన శుభప్రదంగా ఉంది. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో చాలా అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో సొంత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఈ మీదైన ప్రతిభతో ప్రాచుర్యం పొందుతారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. ఆర్థిక స్థితి గతం కంటే బాగుంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే వెంటనే విజయం లభిస్తుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. నీలాపనిందుకు అవకాశం ఇవ్వకండి. వారాంతంలో ఒక శుభవార్తను వింటారు. ఇష్ట దైవ ఆరాధన శక్తిని ఇస్తుంది. ఇదండి ఈ వారం రాశి ఫలాలు. మరి మీది ఏదైతే రాశి ఉందో ఆ రాశిని బట్టి మీకు మరి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఇష్ట దైవ ఆరాధన ఏదైతే ఉందో అది చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. అందరికీ ధన్యవాదములు.